హాయ్ ఫ్రెండ్స్, ఫేమస్ సైంటిస్ట్ అయిన నికోలా టెస్లా గారు చాలా పరికరాలని క్రియేట్ చేశారు. అతను క్రియేట్ చేసిన వాటిల్లో చాలా క్రియేషన్స్ అనేవి ఫేమస్ అయ్యాయి. వాటిలో ఒకటి 3-phase induction motor. 3-phase induction motorని చాలా వాటిలో యూజ్ చేస్తారు. బెల్ట్ కన్వేయర్స్కి, సిఎన్సి మిషన్స్కి, లేత్ మిషన్స్కి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ రోబోట్స్కి, ఎలివేటర్స్కి, అలాగే ఎలక్ట్రిక్ కార్స్లో, ఇలా చాలా వాటిలో ఈ 3-phase induction motorని యూజ్ చేస్తూ ఉంటారు. సో చాలామంది 3-phase induction motor యొక్క వర్కింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయమని కామెంట్స్ పెట్టారు. సో మీ అందరి కోసం ఈరోజు ఈ 3-phase induction motor యొక్క వర్కింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. అలాగే మీకు ఎలాంటి టాపిక్ కావాలన్నా కామెంట్స్ పెట్టండి, తప్పకుండా వాటి కోసం వీడియో చేస్తాను. అలాగే నా ఈ కష్టాన్ని గుర్తిస్తూ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్ అనేది 3-phase AC power మీద రన్ అవుతుంది. ఈ మోటార్లో మెయిన్గా 2 parts ఉంటాయి. ఒకటి స్టేటర్, అలాగే మరొకటి రోటర్. స్టేటర్ అనేది కదలకుండా ఉండే పార్ట్, అలాగే రోటర్ అనేది స్టేటర్ లోపల వైపు ఉండి తిరుగుతూ ఉంటుంది. ప్రతి మోటార్ కూడా చేసే పని ఒకటే, అదేంటంటే ఎలక్ట్రిక్ పవర్ని మెకానికల్ పవర్గా కన్వర్ట్ చేయడం. అంటే మనం ఈ మోటార్కి ఎలక్ట్రిక్ పవర్ని సప్లై చేస్తాం, ఆ ఎలక్ట్రిక్ పవర్ని యూజ్ చేసుకొని ఈ మోటార్ అనేది మనకి అవుట్పుట్గా మెకానికల్ పవర్ని ఇస్తుంది. అంటే ఎలక్ట్రిక్ పవర్ని యూజ్ చేసుకుని ఈ మోటార్ యొక్క సాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది. ఈ రొటేషనల్ ఫోర్స్ని మెకానికల్ పవర్ అంటాం. ఈ మెకానికల్ పవర్ని యూజ్ చేసుకొని చాలా మిషన్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. సరే, 3-phase induction motor యొక్క వర్కింగ్ అర్థం కావాలంటే మనం కొన్ని బేసిక్స్ని తెలుసుకోవాలి. సో వాటి గురించి ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి మీకు బాగా అర్థమైతే మాత్రం ఇంకా 3-phase induction motor యొక్క వర్కింగ్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఒక వైర్ని తీసుకొని దానికి నేను బ్యాటరీ కనెక్ట్ చేసి ఆ వైర్లో కరెంట్ అనేది పాస్ అయ్యేలా చేస్తాను. ఇప్పుడు ఆ వైర్లో కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఇలా ఒక వైర్లో కరెంట్ అనేది పాస్ అయ్యేటప్పుడు ఆ వైర్ చుట్టూ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఆ వైర్ని ఈ విధంగా ఒక కాయిల్లో చుట్టి దాంట్లో కరెంట్ అనేది పాస్ అయ్యేలా చేస్తాను. అలా ఆ కరెంట్ అనేది ఆ కాయిల్లో పాస్ అయ్యేటప్పుడు ఆ కాయిల్ చుట్టూ కూడా స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మ్యాగ్నెట్ చుట్టూ ఉండి మన కంటికి కనిపించని అట్రాక్టివ్ ఫోర్స్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కారణంగానే ఒక మ్యాగ్నెట్ అనేది మరో మ్యాగ్నెట్ని అట్రాక్ట్ చేస్తుంది. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కారణంగానే మ్యాగ్నెట్కి మెటల్స్ అనేవి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. అయితే ఈ వైర్లో కరెంట్ పాస్ అయ్యేటప్పుడు ఈ వైర్ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని జనరేట్ చేస్తుంది. అంటే ఈ వైర్లో కరెంట్ పాస్ అయినంత వరకు ఇది ఒక మ్యాగ్నెట్ లానే బిహేవ్ చేస్తుంది. అంటే ఈ కాయిల్ కూడా మ్యాగ్నెట్స్ అలాగే మెటల్స్ అనేవి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సరే, ఇప్పుడు నేను ఒక మ్యాగ్నెట్ని అలాగే ఒక వైర్ని తీసుకుంటాను. మ్యాగ్నెట్ చుట్టూ కూడా మ్యాగ్నెట్ ఫీల్డ్ ఉంటుంది. అయితే నేను తీసుకున్న వైర్ని ఒక కాయిల్లో చుట్టి ఈ మ్యాగ్నెట్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దగ్గర ప్లేస్ చేస్తాను. ఈ మ్యాగ్నెట్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది నార్త్ నుండి సౌత్ వైపుగా పాస్ అవుతున్నాయి. అంటే పై నుండి కింద వైపుగా పాస్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఈ మ్యాగ్నెట్ యొక్క పోల్స్ని చేంజ్ చేస్తాను. అంటే నార్త్ పోల్ని కింద వైపు, అలాగే సౌత్ పోల్ని పైవైపుగా ఉంచుతాను. ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది నార్త్ నుండి సౌత్ వైపుగా ఫ్లో అవుతున్నాయి. అంటే కింద వైపు నుండి పైకి ఫ్లో అవుతున్నాయి. ఇలా నేను ప్రతిసారి మ్యాగ్నెట్ యొక్క పోల్స్ని చేంజ్ చేస్తూ ఉంటాను. దానివల్ల ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా చేంజ్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలో ఏదైనా ఒక వైర్ని పెట్టామంటే ఆ వైర్లో కరెంట్ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. అంటే ఈ ఖాళీ వైర్లో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఈ వైర్లో కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఇందాకనే ఒక విషయం చెప్పా, ఒక వైర్లో పాస్ అవుతున్న కరెంట్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని జనరేట్ చేస్తుందని. అయితే ఈ వైర్లో కూడా కరెంట్ పాస్ అవుతుంది. అంటే ఈ వైర్ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని జనరేట్ చేస్తుంది. ఇక్కడ ఈ కాయిల్ అనేది మ్యాగ్నెట్లో చేంజ్ అయింది, అది కూడా ఈ పెద్ద మ్యాగ్నెట్ వల్ల. ఈ మ్యాగ్నెట్ పోల్స్ అనేవి ఎలా ఉన్నాయో దానికి ఆపోజిట్గా ఈ కాయిల్ యొక్క పోల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కాయిల్ని చిన్న మ్యాగ్నెట్ అనుకుందాం. పెద్ద మ్యాగ్నెట్కి పైవైపున నార్త్ పోల్, అలాగే కింద వైపున సౌత్ పోల్ ఉన్నాయి. ఈ పెద్ద మ్యాగ్నెట్కి ఆపోజిట్గా ఈ చిన్న మ్యాగ్నెట్ యొక్క పోల్స్ ఉంటాయి. అంటే కింద వైపు నార్త్ పోల్, అలాగే పైవైపు సౌత్ పోల్ ఉంటాయి. సరే, ఇప్పుడు నేను 3 magnets తీసుకుంటాను. మ్యాగ్నెట్స్ అనేవి డిఫరెంట్ పోల్స్ని అట్రాక్ట్ చేసుకుంటాయి. అంటే నార్త్ పోల్, అలాగే సౌత్ పోల్ని దగ్గరగా ఉంచామంటే అవి అట్రాక్ట్ చేసుకుంటాయి. అలాగే సేమ్ పోల్స్ అనేవి వికర్షించుకుంటాయి, అంటే రిపెల్ అవుతాయి. అంటే నార్త్ పోల్ని దగ్గరగా ఉంచామంటే వికర్షించుకుంటాయి, అలాగే సౌత్ పోల్ని దగ్గరగా ఉంచామంటే వికర్షించుకుంటాయి. సరే, ఈ 3 magnets ఒక మ్యాగ్నెట్కి మధ్యలో ఒక హోల్ పెట్టి దాని ప్రక్కనే మరో 2 magnets ప్లేస్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ మ్యాగ్నెట్ యొక్క నార్త్ పోల్,
సెకండ్ మ్యాగ్నెట్ ఒక నార్త్ పోల్ని పుష్ చేస్తుంది. అలాగే థర్డ్ మ్యాగ్నెట్ ఒక సౌత్ పోల్, సెకండ్ మ్యాగ్నెట్ ఒక సౌత్ పోల్ని పుష్ చేస్తుంది. ఇలా పుష్ చేయడం వల్ల సెకండ్ మ్యాగ్నెట్ అనేది కొంచెం లైట్గా టర్న్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ మ్యాగ్నెట్ని అలాగే థర్డ్ మ్యాగ్నెట్ని సెకండ్ మ్యాగ్నెట్కి సైడ్ వైపున ఈ విధంగా ప్లేస్ చేద్దాం. అలా చేయడం వల్ల మళ్ళీ ముందులాగే ప్రాసెస్ జరిగి ఈ సెంటర్ మ్యాగ్నెట్ అనేది కొంచెం టర్న్ అవుతుంది. ఇప్పుడు మరొకసారి సెకండ్ మ్యాగ్నెట్కి పక్కవైపు ఈ టూ మ్యాగ్నెట్స్ని ప్లేస్ చేద్దాం. అలా చేయడం వల్ల మధ్యలో ఉన్న మ్యాగ్నెట్ అనేది మరికొంచెం టర్న్ అవుతుంది. ఇలా ప్రతిసారి ఇలానే చేయడం వల్ల ఈ సెంటర్ మ్యాగ్నెట్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఇదే ప్రాసెస్ని చాలా స్పీడ్గా చేయడం వల్ల ఈ సెంటర్ మ్యాగ్నెట్ కూడా చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది. ఫస్ట్ మ్యాగ్నెట్ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అలాగే థర్డ్ మ్యాగ్నెట్ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ రెండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల ఈ సెంటర్ మ్యాగ్నెట్ అనేది తిరుగుతూ ఉంది. సేమ్ ఇదే ప్రాసెస్ త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్లో కూడా అవుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. నేను ఒక వైర్ని తీసుకొని ఆ వైర్ని ఈ విధంగా రెండు కాయిల్స్ వచ్చేలా చేస్తాను. ఇప్పుడు ఈ వైర్లో కరెంట్ పాస్ అయ్యేలా చేస్తాను. అలా చేయడం వల్ల ఈ రెండు కాయిల్స్లో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఈ రెండు కూడా రెండు మ్యాగ్నెట్స్లా బిహేవ్ చేస్తాయి. సరే, ఈ రెండు కాయిల్స్ మధ్యలో నేను ఒక చిన్న మెటల్ని ప్లేస్ చేస్తాను. నేను ఈ వైర్కి సప్లై చేస్తుంది ఏసీ పవర్ కాబట్టి ఈ వైర్లో పాస్ అయ్యే కరెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కరెంట్ చేంజ్ అవుతూ ఉందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అయ్యే దాంట్లో ఒక మెటల్ని ప్లేస్ చేసామంటే ఆ మెటల్లో కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని ఇంతకుముందు చెప్పాను. అంటే ఈ మధ్యలో ఉన్న మెటల్లో కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. మరి మెటల్లో కరెంట్ జనరేట్ అయిందంటే ఈ మెటల్ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఈ మెటల్ అనేది ఒక మ్యాగ్నెట్లా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు చెప్పినది ఎలా ఉంటుందంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న మ్యాగ్నెట్స్ యొక్క కాన్సెప్ట్లా ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఉన్న మెటల్ అనేది కొంచెం టర్న్ అవుతుంది. ఇప్పుడు నేను మరొక వైర్ని తీసుకొని దాన్ని కూడా టూ కాయిల్స్లో మార్చి ఇలా ప్లేస్ చేస్తాను. ఇప్పుడు ఈ వైర్కి ఏసీ పవర్ని సప్లై చేస్తాను. అలా చేయడం వల్ల ఇందాక ఎలా అయితే అయ్యిందో ఇప్పుడు కూడా అలానే అవుతుంది. అంటే ఇప్పుడు పెట్టిన ఈ కాయిల్స్ కారణంగా మధ్యలో ఉన్న మెటల్ అనేది కొంచెం టర్న్ అవుతుంది. ఇప్పుడు నేను మరొక వైర్ని ఇలా ప్లేస్ చేసి ఈ వైర్లో కూడా కరెంట్ పాస్ అయ్యేలా చేస్తాను. అప్పుడు ఈ మధ్యలో ఉన్న మెటల్ అనేది మరికొంచెం టర్న్ అవుతుంది. అయితే ఇక్కడ నేను త్రీ వైర్స్ తీసుకొని వాటిని కాయిల్స్లో కన్వర్ట్ చేసి వాటికి నేను పవర్ సప్లై ఇచ్చాను. అది కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి ఇచ్చాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ మూడింటికి ఒకేసారి నేను త్రీ ఫేస్ పవర్ని సప్లై చేస్తాను. త్రీ ఫేస్ పవర్ అంటే త్రీ ఫేస్ వైర్స్ ఉంటాయని. ఒక వైర్కి ఒక ఫేస్ వైర్ని కనెక్ట్ చేస్తాను. అలా మూడింటికి త్రీ ఫేస్ వైర్స్ని కనెక్ట్ చేస్తాను. అలా చేయడం వల్ల చాలా స్పీడ్గా పవర్ అనేది ఒక కాయిల్ తర్వాత మరో కాయిల్కి పవర్ అనేది సప్లై అవుతుంది. అలా అవ్వటం వల్ల ఈ మధ్యలో ఉన్న మెటల్ అనేది చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది. ఇదే త్రీ ఫేస్ ఇండక్షన్ మోటార్ యొక్క వర్కింగ్. ఇక్కడ చెప్పిన కాయిల్స్ అనేవి స్టేటర్కి లోపల వైపు చుట్టబడి ఉంటాయి. వాటినే మనం వైండింగ్స్ అంటాం. వాటికి మనం త్రీ ఫేస్ పవర్ని సప్లై చేస్తాం. అలా పవర్ని సప్లై చేయగానే మోటార్ లోపల రొటేషనల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. వైండింగ్స్ మధ్యలో రోటర్ ఉంటుంది. ఈ రోటర్ ఒక పంజరం షేప్లో ఉంటుంది. ఈ రోటర్ అనేది సన్నని ప్లేట్స్తో ఫిల్ అయి ఉంటుంది. అంటే పంజరంలో ఉన్నది మొత్తం అంతా కూడా చిన్న చిన్న ప్లేట్స్తో కవర్ అయి ఉంటుంది. వైండింగ్స్ దగ్గర క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఈ రోటర్లో కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ఆ కరెంట్ వల్లనే రోటర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే రోటర్ అనేది ఒక మ్యాగ్నెట్లా చేంజ్ అవుతుంది. సో అలా మ్యాగ్నెట్లా చేంజ్ అవటం వల్ల రోటర్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఆ రోటర్కే మోటార్ యొక్క సాఫ్ట్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. సో ఈ విధంగా మోటార్ యొక్క సాఫ్ట్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని ఒక కామెంట్ చేయండి.